రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం, అలాగే అక్కడ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బత్స కూడా దానికి సంబంధించి అధికారులతో భేటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని భూముల సేకరణలో బలవంతం లేదని ఆంధ్రప్రదేశ్ సర్కారు చెబుతోంది. ఇష్టం లేని వాళ్లకు తిరిగి భూములు ఇచ్చేస్తామని మంత్రి బొత్స స్పష్టంగా చెప్పారు. ఎన్ని వేల కోట్ల ప్రజాధన లూటి జరిగిందో దానికి సంబంధించిన అంచనాకు కూడా వస్తున్నామని చెప్పారు. ఏమన్నారు మంత్రి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు, మా డిపార్ట్మెంట్ సంబంధించి సిఆర్డి అని సమీక్షించడం జరిగింది. సుదీర్ఘంగా సుమారు 3 గంటలు అన్ని అంశాలను కూడా ఆయన రివ్యూ చేశారు. ఏది ముట్టుకున్నా, ఈ అంశాన్ని చూసినా, ఏ ప్రక్రియను చూసినా, ల్యాండ్ పోలింగ్లో చూసినా, లేదు జరుగుతున్న పనుల్లో చూసినా, లేదు వాటి అలాట్మెంట్లో చూసినా, లేదు ఇచ్చిన ల్యాండ్ అలాట్మెంట్లో చూసినా, ఏది చూసినా సరే ఒక పెద్ద స్కామ్. ఏది ముట్టుకుందామన్నా సరే ఒక అవినీతి కోపం ఈ రకంగా ఉన్నాయి. ఇంకా దీని మీద ఇంకా లోతుగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. అటు రైతులకు కానీ, అలాగే ఇటు ప్రభుత్వానికి కానీ, ఇటు ప్రజలకు కానీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దానివల్ల ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేటట్లు, ఒక మంచి కార్యక్రమం మనం చేస్తున్న ఒక సంతృప్తి ఉండే విధంగా చేసిన అవినీతికి వచ్చి మనం ఒత్తాసు పలకంట, దానికి వచ్చి మళ్ళీ మనం ఎండార్స్మెంట్ ఇవ్వకంట, పూర్తిగా దాన్ని చూడాలని చెప్పని ఆయన అనుకున్నారు. ఇంకా కొంత సమయం తీసుకోవాలని అనుకుని అధికారులకి ఏ సూచనలు ఇచ్చారు. ఇవి ఇవాళ తాలూకా రివ్యూ తాలూకా సారాంశం. భూమి సేకరించిన భూమిని అప్పుడే అలాట్మెంట్ సగభాగం జరిగిపోయాయి కదా, ఇంకా సగభాగమే జరగాలి. ఇవి అవన్నీ కూడా ప్లాటింగ్ అయిపోయి ప్లాటింగ్లు కూడా వాళ్ళు కూడా 25,000 ప్లాట్లు ఎన్నో ఇచ్చారు. ఇంకా నెంబర్ ఎగ్జాక్ట్ నెంబరు బుక్లో ఉంది, ఇంకా ఇవ్వాలి. అవన్నీ కూడా వాళ్లే వద్దని చెప్పారని, ఏది ఏదో ల్యాండ్ క్యాపిటల్ గెయిన్ గురించి దేని గురించి ఆపారని అధికారులు చెప్పారు. దాని మీద ఇష్యూ లేదు. అయితే ఆ అలాట్మెంట్లో జరిగింది మళ్ళీ తప్పులు. మనకు కావాల్సిన వాళ్ళకి, మన 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 పక్కాలకి, మన చుట్టాలకి, మన తాబేదారులకి కావాల్సిన దగ్గర అమాయకులకి, పేదలకి, వాళ్ళకి వచ్చి వాళ్ళు ఇస్తారు రాజ్యంగా. అసలు ఈ ప్రాంతాన్ని పరిశీలించిన దే ఒక పెద్ద స్కాము. అది దాన్ని ఏ రకంగా చేయాలి అని ఎంతో మేధావితనంగా సమయం తీసుకుని వారి తాలూకా వారు తాలూకా తాపేదారులు, వారి పార్టీ కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా ల్యాండ్ ముందు వాళ్ళు పూలింగ్ చేసుకుని అసలు చెప్పడానికి అసలు లేదు, ఒకటి కాదు. ఒక భారీ అవినీతి కుంభకోణం దాగుంది రాజధాని భూముల వ్యవహారంలో అని చెప్పి మంత్రి బొత్స అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. లక్ష్మీనాథ్. రిషి, సిఆర్డీఏ ఏదైతే ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తుందో రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని పైన సిఆర్డీఏ మొదటి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సిఆర్డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సుదీర్ఘంగా ఈ అనేక అంశాలపైన చర్చ కొనసాగింది. దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై మంత్రి, ముఖ్యమంత్రితో పాటు అధికారులు సమీక్షించారు. ఇందులో ప్రధానంగా బొత్స సత్యనారాయణ సమావేశం అనంతరం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు సిఆర్డీఏ భూముల కేటాయింపు నుంచి సిఆర్డీఏ భూ ల్యాండ్ పూలింగ్ ప్రతి అంశంలోనూ అనేకమైన అక్రమాలు, భారీ ఎత్తున ప్రజాధనం లూటీ చేశారనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొత్తం ఈ అంశాలు, వివిధ అంశాలపై అంశాల వారీగా లోతైన విశ్లేషణ చేయాల్సి ఉందని, కేవలం భూముల కేటాయింపే కాకుండా నిర్మాణ పనుల్లో అనేక అక్రమాలు జరిగినాయని, కేవలం తమ చుట్టాలు వంది మాదలతో పాటు తాబేదారులకు ఇష్టానుసారంగా పంపిణీలు చేశారని, కేటాయింపులు జరిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే అనేక అంశాలపై లోతైన విశ్లేషణ, అంటే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నివేదికలు రూపొందించి తదుపరి త్వరలోనే మరో సమావేశం. లక్ష్మీనాథ్, అవినీతి యాంగిల్ ఒకటైతే దాదాపు 33-34 వేల ఎకరాల అక్కడ పూలింగ్ వ్యవహారానికి సంబంధించి
బలవంతమేం లేదు, ఇప్పుడు కూడా ఒకవేళ కావాలనుకుంటే రైతులకు తిరిగి ఇచ్చేస్తాం అనేది ఒక కీలకమైన సబ్జెక్ట్, దాని గురించి చెప్పండి. అదే మంత్రి సమావేశం అనంతరం మాట్లాడిన మాటల్లో ప్రధాన ఇది ఒక ప్రధానమైన అంశం. ముఖ్యమంత్రి బలవంతంగా రైతుల నుంచి ఏ ఒక్క ఎకరా కూడా తీసుకోకూడదనే స్థిరమైన నిర్ణయంతో ఉన్నారని, ఇప్పుడు ఉన్న ఏదైతే రాజాని భూముల ప్రాంతం సుమారుగా 53,000 ఎకరాలు ఉంది, ఇందులో 30,000 ఎకరాల పైసలకు రైతుల నుంచి సేకరించింది, మిగిలిన 4,000 ఎకరాల భూ వివాదంలో ఉండటం, మిగిలిన ప్రభుత్వ భూములు ఇవన్నీ మినహాయిస్తే దాదాపు 30,000 ఎకరాల పైసలకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అయితే మంత్రి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకంగా మారు అనుకుంటున్నది, ఏ రైతు నుంచి అయినా బలవంతంగా ఒక్క ఎకరా కూడా భూమి సేకరించడానికి వీలు లేదు. ఇప్పటి వరకు ఇచ్చిన భూముల్లో రైతులు ఎవరైనా ఇష్టం లేకపోతే వాటిని తిరిగి ఇచ్చేస్తామనే స్పష్టత మంత్రి ఇచ్చారు. రైట్, లక్ష్మణ్, థ్యాంక్ యూ.